మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్ ఫలితాలలో భారీ మెజారిటీతో గెలిచినందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి కాంటా చౌరస్తా వరకు భారతీయ జనతా పార్టీ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం టపాసులు కాల్చి ఘనంగా విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారత జనతా పార్టీ అక్కడ యూపీలో ఎంత ఘన విజయం సాధించిందో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతే గొప్పగా ఘన విజయం సాధించి ఇక్కడ బెల్లంపల్లి నియోజకవర్గంలో గొప్ప సమాధానం చెప్తారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. దీనికి మాటలు కాదు, అక్కడ నుంచే వినబడే శబ్దాలే ఇక్కడ వీళ్ళకి తూటాలుగా గుచ్చుకోవాలని గుచ్చుతున్నాయని తెలియజేస్తూ మాకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ ఎంత త్వరగా విజృంభిస్తుందో తెలియజేయడానికి యూపీ విజయమే కారణం, యూపీ విజయమే నిదర్శనంగా నిలుస్తుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు. దేశంలోనే ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు వెలువడబడ్డాయి. దాని లోపల భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాలలో విజయ దుందుబి మోగించేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక సంకేతం పంపించిందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారతదేశంలోని ఉత్తర భారతదేశంలోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో కచరా చేసినటువంటి ముఖ్యమంత్రి నార్త్ ఇండియాలో కూడా పోయి ఇదే పద్దతిని అవలంభిస్తామనుకున్నాడు. కేసీఆర్ గారు మీకు ఉత్తర భారతంలో జరిగినటువంటి ఎన్నికలు మీకు గుణపాఠం కావాలి, మీరు తెలంగాణ అమరవీరుల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, అలాంటి రాష్ట్రంలో తెలంగాణ అమరవీరుల యొక్క తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకుండా మీ యొక్క ఆగడాలను ఇతర రాష్ట్రాల్లో చేద్దామనుకున్నారు. కేసీఆర్ గారు కబడ్దారు, రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా భగవా జెండా ఎగరవేస్తుంది, గోల్కొండ కిల్లను కైవసం చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి. ఈరోజు ఐదు రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం చేకూర్చుకుంది. అలాగే ముఖ్యంగా ఆ రాష్ట ప్రజలకు నాయకులకు అక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే కేసీఆర్ గారు నిన్న 20,000 పైచీలకు ఉద్యోగాలని ప్రకటన చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ముందస్తు ఎలక్షన్ల కోసం పోవడానికి ఇది ఒక ఎత్తుగడ అని మేము అంటున్నాము. ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు ముందస్తు ఎలక్షన్లకు ఖచ్చితంగా కేసీఆర్ పోతాడు. 80,000 ఉద్యోగాల అప్లికేషన్ల కోసం 20 లక్షల మంది వెయిట్ చేస్తారు. 20 లక్షల మంది ఖచ్చితంగా ఒక్కొక్కరు దాదాపు 5 నుంచి 6 రకాల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ 6 రకాల ఉద్యోగాల కోసము ఖచ్చితంగా ఒక్కొక్క అభ్యర్థి